హాయ్ హలో, వెల్కమ్ టు జానకి ఫుడ్. ఈరోజు స్పెషల్ గుత్తి వంకాయ ఫ్రై అండ్ ముద్దపప్పు ఫ్రై. ముద్దపప్పులోకి ఆవకాయ తినాలి అనే పాత పద్ధతిని వదిలేద్దాం, ఇలాగ ఫ్రైల్ని కూడా తినచ్చు అని తెలుసుకుందాం. ఈ వంకాయను చూస్తుంటే నాకు ఒక పాట గుర్తొస్తుందండి, పాడాలా వద్దా? ఆహా ఏమి రుచి తినరామయ్య మరచి. అమ్మా వద్దమ్మా, మీ మాటలకే ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో చెప్పలేకపోతున్నామండి. మళ్ళా పాటలు కూడానా? మా కర్మ కర్మ. సరే సరే వద్దులేండి, మీరు అంత బాధపడుతుంటే. తర్వాత ఆయిల్ గురించి, నేను ఈ కోల్డ్ ప్రెస్డ్ మస్టర్డ్ ఆయిల్ ఆవు నూనె అమెజాన్లో తీసుకున్నాను. ఇది చాలా బాగుంది, ఇది షాపులో కొన్న దానిలాగా వాసన అస్సలు లేదు. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, చూడండి. ఏ కూరగాయలైనా మనము 2 సార్లు కడిగి ఆ తర్వాత కొద్దిగా ఉప్పు వేసి నీళ్లు పోసి 20 నిమిషాలు ఉంచి మరలా 2 సార్లు కడిగితే మంచిదని నా ఉచిత సలహా. ఉప్పు 1/4 స్పూను, కారం 2 స్పూన్లు, అల్లం వెల్లుల్లి 1 స్పూను, చింతపండు చిన్న ముక్క, ఫ్రెష్ గరం మసాలా ఇంట్లో చేసుకున్నది, ధనియా పౌడర్ అండ్ గరం మసాలా పౌడర్ 1 స్పూను. నేను 200 గ్రాములు వంకాయలు తీసుకున్నాను, ఇది ఇద్దరికి మాత్రమే వస్తుంది. పెరుగులో కూడా కూరల్ని తిందాం, పచ్చళ్ళు మానేద్దాం. వేయించిన పల్లీలు 1 కప్పు, 1 మీడియం సైజు ఉల్లిపాయ, కొత్తిమీర 1 కప్పు, ఆయిల్ 4 టేబుల్ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్. మనం తీసుకున్న 4 టేబుల్ స్పూన్ల ఆయిల్లో 1/2 ఇక్కడ వేసుకొని లావుగా తరిగిన, సన్నగా తరగని అవసరం లేదు ఉల్లిపాయలను వేసుకొని కొద్దిగా వేయించుకుందాం. ఇది ఫ్రై కాబట్టి మళ్ళా ఏమీ ఉడకదు ఎక్కువగా, అందుకని ఇప్పుడే కొద్దిగా అన్నీ వేయించేసి టోటల్గా అందులో పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా కాదు, అంతకంటే ఎక్కువ బాగా ఫ్రై అయిపోవాలి, అప్పుడే మీకు కూర టేస్ట్ వస్తుంది, లేకపోతే పచ్చి వాసన వస్తుంది. తర్వాత కొద్దిగా చింతపండు దాంట్లోనే వేసుకుంటే బాగా మనకు మిక్సీ అవుతుంది. తర్వాత కొత్తిమీర, కొత్తిమీరను కూడా కొద్దిగా వేయించుకోవాలి, పచ్చిది వేస్తే ఇప్పుడు టేస్ట్ ఉండదు. తర్వాత పసుపు, ఆ తర్వాత మయం వస్తాం చూద్దాం, ఉప్పు, తర్వాత ధనియాల పొడి, గరం మసాలా పొడి, అన్నీ కొద్దిగా లైట్గా ఊరికి 1 సెకండ్ అలా అలా అనుకొని కారం ఎక్కువగానే వేసుకోవాలి, ఫ్రై కదా. మీకు కారం ఎక్కువ వేసుకుంటే ఆటోమేటిక్గా ఉప్పు కూడా ఎక్కువ పడుతుంది. పల్లీలు ఆల్రెడీ వేయించాం, ఎందుకు కదా ఒక్కటేనా, అది కూడా వేసేసాం. కొద్దిగా ఊరికి అలా అలా అనుకొని మిక్సీ జార్లో వేసుకుందాం. ఇప్పుడు దీన్ని శుభ్రంగా తుడిచేసుకుందాం, మళ్ళీ కడగాల్సిన అవసరం ఉండదు. ఇది రెడీ అయిపోయింది. నేను ఆల్రెడీ 1 వంకాయ ముక్కలను 4గా చీల్చి పెట్టుకున్నాను, చూడండి. 1 చుక్క కూడా వేయలేదు అందులో వాటరు, అది మళ్ళీ బయటికి వస్తే ఇంకా మనకి ఫ్రై ఏముంటుంది, ఏ ఉండదు, వంకాయ ఉంటుంది. అందుకని జాగ్రత్తగా లోపలికి పెట్టి బాగా ఒత్తుకోవాలి, అది ఇంత కూడా బయటికి రాదు, చూడండి వేయించేటప్పుడు మీరే. అలాగా మళ్ళీ 1 అన్నీ నొక్కండి, ఇంకా చచ్చినా అది బయటకు వచ్చే అవకాశమే లేదు. మనకి ఈ వంకాయలు చిన్నవి కాబట్టి మీరు చిన్నవి వచ్చినప్పుడు ఫ్రై చేసుకుంటే బెస్ట్, పెద్దవి కూడా ఉడుకుతాయి కానీ చిన్నదైతే ఇంకా బెస్ట్. మనకు మిగిలిన ఆయిల్ ఉంది కదా, అది కూడా వేసేసుకోండి. నేను 4 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను, నాకు చేసిన తర్వాత అనిపించింది 2 అయినా సరిపోయేటట్లుగానే ఉంది అనేసి. వీటిని స్టవ్ సిమ్లో పెట్టుకుని 2 నిమిషాలు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మాత్రమే మీరు మూత పెట్టుకోవాలి, చూడండి అది వేగినట్టు మనకు పైన తెలిసిపోతుంది. మధ్యలోకి జరిపి మూత పెట్టండి, ఎందుకంటే మంట మధ్యలోనే ఉంటుంది కాబట్టి. జాగ్రత్తగా చూసుకోండి మాడిపోకుండా, మనకు ఆ గ్లాస్లోంచి వాటర్ కనపడుతూనే ఉంది. మళ్ళీ ఒకసారి తిప్పుకొని అదిగో అది కాలేదు చూడండి, తెలిసిపోతుంది. అలా తిప్పుకొని మళ్ళీ సెంటర్కి తెచ్చి, స్టవ్ సెంటర్కి తెచ్చేసి మళ్ళీ మూత పెట్టుకోవాలి, చూడండి వాటర్ దానంతటి అదే వస్తుంది. మీకు ఈ వంకాయ కూర కన్నా కూడా దీనికి చాలా తక్కువ ఆయిల్తో మనకు అయిపోతుంది. దీన్ని మనం ఎలా తినాలి, ఇంకొక కూర కావాలి కదా అనుకుంటారు, కానీ మీరు పప్పు మొత్తం ప్రాసెస్ చేస్తే దాంట్లో ఆయిల్ మళ్ళీ సాల్ట్ వస్తుంది. అదే ముద్దపప్పు వేసుకున్నారనుకోండి, మాంసకృత్తులు అంటే ప్రోటీన్స్ కూడా మీకు వస్తాయి. ఓకే అండి, ఈరోజు ఉచిత సలహాలు అయిపోయాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, చూస్తూనే ఉండండి. జానకి హెల్దీ ఫుడ్స్.